దువ్వాడ జగన్నాథం సినిమా మెల్లిమెల్లిగా రాజకీయ రంగు పులుముకుంటుంది. ఈ వివాదం కొన్ని సామాజిక వర్గాల మధ్య తగువుకు దారితీసే అవకాశాలున్నాయని కొంతమంది సినీ విమర్శకులు, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా భవిష్యత్తులో సినిమా క్రమం మారే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమాపై తొలుత బ్రాహ్మణులు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు రాజకీయ వర్గాలకు అసంతృప్తిని కలిగించనుందని ప్రచారం జోరుగా సాగుతుంది. సినిమా కథనంతా భూమి సమస్య మీదనే నడుస్తుంది. ఆంధ్రప్రాంతంలోని ఒక బలమైన సామాజిక వర్గాన్ని సినిమా లక్ష్యం చేసుకున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమా చూస్తే అగ్రిగోల్డ్ వ్యవహారం వెంటనే గుర్తుకు వస్తుంది కూడా. సినిమాలోని ప్రతి నాయకుడు రొయ్యల నాయుడికి చెందిన సంస్థ అగ్రిడైమండ్ కావడం వల్ల కూడా ఇది గుర్తుకు తెస్తుంది. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని చెప్పడానికి ఉద్దేశించామని గుర్తు చేయడానికే ఆ పేరు పెట్టారా అనేది రాజకీయ కోణంలో చూస్తే అనే వాదన వినిపిస్తుంది. మొత్తం మీద అగ్రిగోల్డ్ వ్యవహారం కేంద్ర బిందువైనట్లుగా చెప్పవచ్చు ఈ సినిమాలో. ఆ వ్యవహారంలో మాదిరిగానే సినిమాలో కూడా భూమి ఒక సామాజిక వర్గం చేతుల్లోంచి మరో సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 బలమైన సామాజిక వర్గాలున్నాయి. అవి కమ్మ, రెడ్డి, కాపు. ఇప్పటి వరకు రెడ్లు, కమ్మలు మాత్రమే అధికారాన్ని పంచుకున్నారని, కాపులు అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగానే దువ్వాడ జగన్నాథం సినిమాలో అధికారంలో ఉన్న సామాజిక వర్గాన్ని లక్ష్యం చేసుకున్నట్లు ఈ సినిమాను రూపొందించారని భావిస్తున్నారు. సినిమాలో కమ్మ విషయానికి సంబంధించిన సన్నివేశం యాదృచ్ఛికంగానే వచ్చినప్పటికీ అసలు విషయాన్ని చెప్పాలనే ఉద్దేశమే కనిపిస్తుందని అంటున్నారు. పైన అమ్మవారు, కింద కమ్మవారు అనే డైలాగు రావడానికి కాస్త సవివరమైన చర్చనే కొనసాగుతోంది ఈ సినిమాపై. ఆ సామాజిక వర్గాన్ని సినిమాలో టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు ఈ సినిమా చూసిన వారంతా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.